జానకి శ్రీనాథ్, న్యూట్రిషనిస్ట్. ఆరోగ్యమైన ఆహారాన్ని ఎంచుకునే నైపుణ్యాన్ని ఎలా మొదలు పెట్టాలో మనం తెలుసుకుందాం. చాలామంది తల్లిదండ్రులు ఇవాళ రేపటి పిల్లలు వాళ్ళు సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదని, మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల మీద ఇష్టాన్ని పెంచుకోవట్లేదని చాలా బాధపడుతుంటారు. చాలా టైము వెచ్చిస్తూ ఉంటారు కూడా, అంటే మంచివి తినిపించాలని చాలా ప్రయత్నిస్తుంటారు. ఈ మంచి ఆహారాన్ని ఎంచుకునే నైపుణ్యాన్ని, స్కిల్స్ని అతి చిన్న వయసులోనే మనము పిల్లలకు నేర్పించాలి. ముఖ్యంగా వాళ్ళు 1 ఇయర్, అంటే 1 సంవత్సరం నిండక ముందే వాళ్ళకి, ఎప్పుడైతే మనము రకరకాల ఆహార పదార్థాలని 6 నెలల నుంచి 1 సంవత్సరంలోపు ఇంట్రడ్యూస్ చేస్తుంటామో, అప్పటి నుంచి ఈ జాగ్రత్త, ఈ నైపుణ్యాన్ని మనము పెంచవచ్చు. ఎవరైతే పిల్లలకి ముందు నుంచి వాళ్ళ ఆహార, అంటే ఆహారంలో ఫ్రూట్స్, ముఖ్యంగా వెజిటబుల్స్ ఒక విధిగా, అంటే తన ప్లేట్లో చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, వాళ్ళు దాని రుచిని అలవాటు చేసుకుంటున్నప్పుడు, పెద్దగా అయిన తర్వాత అవి తినడానికి వాళ్ళు హెజిటేషన్ అనేది అసలు చూపించరు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చాలా హ్యాపీగా తింటుంటారు. తల్లిదండ్రులు పిల్లలు ఏదైతే ఆహారాన్ని తినాలనుకుంటారో, వాళ్ళు ఒక రోల్ మోడల్ లాగా ముందు నుంచే అలాంటి ఆహారాన్ని వాళ్ళు తింటూ ఉండాలి. అంటే వాళ్ళ చాలాసార్లు ఫ్రూట్స్ తినాలి అంటుంటారు, కానీ విధిగా మనం ఎవ్రీడే ఫ్రూట్స్ కట్ చేసి అందరము తింటున్నామా లేదా అనేది గమనించుకోవాలి. వెజిటబుల్ సలాడ్స్ గురించి కూడా చాలాసార్లు ఎప్పుడోసారి తింటుంటాం, అలా కాకుండా డైలీ ఒక పార్ట్ లాగా మనము సర్వ్ చేసినప్పుడు పిల్లలకి అది తినడం చాలా ఈజీగా అలవాటు అవుతుంది. అలాగే రకరకాల గింజ ధాన్యాలు, అంటే ఓన్లీ అన్నంతో చేసిన వంటకాలు కాకుండా మిగతా తృణధాన్యాలు కూడా ఏదో విధంగా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తూ రోజువారీగా తినిపిస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అది కొత్తగా ఉండదు, వాళ్ళు అవి వాటిని చాలా ఇష్టపడి తింటుంటారు. పిల్లలకి మనం చేసిన ఆహారం మంచిది, అది వాళ్ళు తినాలి అని అనుకున్నప్పుడు ఒక స్కెడ్యూల్ ప్రకారంగా మనము ఆహారాన్ని సర్వ్ చేయడం చాలా అవసరము. 3 మెయిన్ మీల్స్, 2 స్నాక్స్ ఒక ఫిక్స్డ్ టైంలో మనం పెట్టినట్టయితే వాళ్ళకి అలాగే తినడం అలవాటైపోతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇంకా వేరే ఇంట్లో వేరే జంక్ ఫుడ్స్ మనం పెట్టకుండా, వాళ్ళు తినే టైంలో 1 అరగంట ఆ టైం ముందు నుంచి ఏ జ్యూస్ కానీ చిన్న చిన్న చాక్లెట్స్ కానీ వాళ్ళకి అందకుండా చూసినట్టయితే వాళ్ళు ఆకలిలో తేడా ఉండదు, ఆ టైంకి అవి తీసుకుంటారు. పెద్దవాళ్ళు చిన్నపిల్లలను చూడకుండా ముందు నుంచి ఒక క్రమ పద్ధతిలో వాళ్ళని, అంటే వాళ్ళు షాపింగ్ చేస్తున్నప్పుడు, మనం ఆహారం కొంటున్నప్పుడు, ప్రిపేర్ చేస్తున్నప్పుడు, ఇంట్లో సర్వ్ చేస్తున్నప్పుడు పిల్లల్ని కనుక ఇన్వాల్వ్ చేసినట్టయితే హెల్దీ ఫుడ్, ఫుడ్ గ్రూప్స్, రకరకాల గ్రెయిన్స్, ఫుడ్స్ అవైలబిలిటీ, మేకింగ్కి, అంటే వాళ్ళకి బాగా అవగాహన అనేది పెరుగుతుంది. ఇలా ఇంటరాక్షన్, ఇలాంటి ఫ్యామిలీ ఇంటరాక్షన్ వల్ల, ఫ్యామిలీ మీల్స్ వల్ల ఫ్యూచర్లో ఈ పిల్లలకి అన్ని రకాల ఆహారాన్ని ఆస్వాదించడము, చేయడము, సెలెక్ట్ చేసుకోవడము, సెలెక్ట్ చేసుకున్న ఫుడ్స్ని వాళ్ళు జాగ్రత్తగా డైలీ వినియోగించడం అని ఒక లైఫ్ స్కిల్ని వాళ్ళు ఈజీగా మనము అడాప్ట్ చేసుకోవచ్చు. ఫోర్సిబుల్గా తినిపించడం కన్నా మనం ఆ సాటైటీ వాల్యూని ఫస్ట్ నుంచి పిల్లల్లో రెస్పెక్ట్ చేసి, అంటే వాళ్ళు ఒక తల్లిపాలు తాగే పిల్లవాడు కరెక్ట్గా ఎంత అవసరం అంత తాగి ఆపేస్తారు, అదే ఒక బాటిల్ ఫీడింగ్లో ఫీడ్ చేసిన బేబీ బాటిల్ ఫీడ్ అయ్యే వరకు మనం ఫోర్సిబుల్గా ఇస్తూ ఉంటాము. అలా చేయకుండా వాళ్ళ సాటైటీ క్యూస్ని కూడా మనం రెస్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళు వేరే వేరే రకరకాల ఆహారాన్ని వాళ్ళు అలవాటు చేసుకునే శక్తి, తెలివి, నైపుణ్యం వాళ్ళకు వచ్చేస్తుంది. అలాగే చాలాసార్లు పిల్లలు ఏదన్నా టైంకి ఇది వద్దు అని అంటే ఇమీడియట్గా మనం వేరేది
తొందరగా చేసి పెట్టేస్తుంటాము, అంటే కనీసం అదన్నా తింటారు అన్న ఆతృతతో. సో అలా షార్ట్ ఇమీడియట్లీ ఆల్టర్నేటివ్ని ప్రొవైడ్ చేసే ఆప్షన్ని మనం ఇవ్వకూడదు. 90% అడ్హర్ చేసి ముందే ప్లాన్ చేసుకున్న ఫుడ్స్కి మనం వాల్యూ ఇచ్చినప్పుడు పిల్లలు కూడా అంతే వాల్యూ ఇవ్వడం అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఇమీడియట్లీ వేరే ఆల్టర్నేటివ్ ఉండదు కాబట్టి వాళ్ళ ఆ ప్యాటర్న్లో ఆ ఫుడ్స్ని తినే అలవాటుని వాళ్ళు పెంచుకుంటారు.